గుర్జాలపట్నంలోని రంగా సెంటర్ వద్ద కాపు నాయకుల ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 32వ వర్ధంతి సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాపునాడు జిల్లా ఉపాధ్యక్షుడు కటక మాంకారావు మాట్లాడుతూ, పేదల పాలిట పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భయమంటే ఎరుగని ధీరుడు, బెజవాడ బొబ్బిలి అని ఆయన కొనియాడారు. కుల మతాలకు అతీతంగా పోరాడిన వ్యక్తి, జైల్లో ఉండి కూడా ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక వ్యక్తి అని ఆయన తెలిపారు. ఆయన చనిపోయిన తర్వాత విజయవాడలో 41 రోజులు కర్ఫ్యూ విధించి సుమారు 100 కోట్లకు పైగా ప్రభుత్వ ఆస్తి నష్టం జరిగింది అంటే ఆయన ఎంతో గొప్ప నాయకుడు, అర్థం చేసుకోవాలని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 7000కు పైగా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేశారంటే ఆయన గొప్పతనం ఏంటో అర్థమవుతుందన్నారు. రంగా గారు కలలు గన్న ఆశయాలను ఆయన అభిమానులుగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని ఆయన తెలిపారు. భయమంటే ఎరుగిన ధీరుడు, విజయవాడ బెబ్బిలి, కీర్తిశేషులు, వంగవీటి మోహనరంగా గారి 32వ వర్ధంతిని గురజాలపట్నంలో ఘనంగా కూడా మహారేడికి నివాళులర్పించడం జరిగింది. మనం రంగా గారి జీవితాన్ని పునఃపరిశీలించుకున్నట్లయితే, ఉయ్యూరు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించినటువంటి రంగా గారు బ్రతుకుతూ రీత్యా విజయవాడ వచ్చి ఒక చిన్న సైకిల్ షాప్ పెట్టుకుని జీవన సాగించేటువంటి రంగా గారు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా చిరస్మరణీయుడిగా అందరి హృదయాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి.